కులవృత్తులపై ఆధిపత్యం కల్పించిందే కాంగ్రెస్ పార్టీ అని సీఎల్పీ ఉపనేత శాసనసభ్యులు జీవన్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కళ్ళ దుకాణాలపై దళారీ వ్యవస్థను నియంత్రించి గీసేవానికే చెట్టు అన్న నినాదాన్ని సార్థకం చేసి గీతా కార్మికుల్లో ఆత్మవిశ్వాసం నింపిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుందని, గుడుంబాన్ని అరికట్టి మద్యం విక్రయాల ద్వారా ఆదాయం పెంచుకుని గ్రామాల్లో బెల్ట్ షాపులను కొనసాగించడంతో దీంతో గీతా కార్మికులకు ఉపాధి అవరోధంగా మారిందని అన్నారు. గ్రామాల్లో బెల్ట్ షాపులు రద్దు చేసినప్పుడే గీతా కార్మికుల భవిష్యత్తు మెరుగుపడుతుందని ఆయన పేర్కొన్నారు. 50 సంవత్సరాలు నిన్న గీతా కార్మికులకు పెన్షన్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదని ఆయన తెలిపారు. ప్రమాదానికి గురైనప్పుడు లబ్ధిదారుకు ఎక్స్ గ్రేషియా రాకుండా జీవోను తయారు చేశారని, ఆ జీవోను వెంటనే సవరించారని, తగు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బీసీ ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన నిధుల్లో 50% కూడా ఖర్చు చేయలేదని, ఎంబీసీకి 1000 కోట్ల రూపాయలు కేటాయించినప్పటికీ 1000 రూపాయలు కూడా ఖర్చు చేయని ప్రభుత్వానికే దక్కుతుందని ఆయన అన్నారు. ఎన్నికల సంవత్సరం ప్రకటనలకు పరిమితం కాకుండా కేటాయింపు నిధులు ఖర్చు చేయాలని, బీసీ సబ్ ప్లాన్ అమలు పరచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బల్దేవ్ చైర్పర్సన్ విజయలక్ష్మి దేవేంద్రతో పాటు వైస్ చైర్మన్ సిరాజుద్దీన్ మన్సూర్, నాయకులు దామోదరరావు, బండశంకర్, గంగం మహేష్, గర్వంద్ల నరేష్ గౌడ్, కోట్టు సీను, మొగిలి నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కుల వృత్తులను ప్రోత్సహించాలనేటువంటి ఒక భావనతో ఆనాడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వారి వారి వృత్తులపై వారికే ఆధిపత్యం ఉండేది. ముఖ్యంగా గీతా కార్మికులకు సంబంధించి కళ్ళు దుకాణాలు ఏదైతే ఉన్నదో ఉన్నటువంటి ఒక వేలం పద్ధతిని రద్దు చేసి మధ్య దళారీ వ్యవస్థను తొలగించే విధంగా చర్యలు చేపట్టి గీచేవాడే ఆ చెట్టు ఫలాలను అనుభవించే విధంగా ఒక విధంగా గీతా కార్మికునికి ఆత్మవిశ్వాసం నింపే విధంగా చర్యలు చేపట్టడంతో కొంత ప్రోత్సాహం లభించిందని చెప్పని చెప్పక తప్పదని చెప్పాలి. ఇవాళ కళ్ళు దుకాణాలకు సంబంధించి వేలం పద్ధతి రద్దు చేయడంతో పాటుగా ఏ విధంగానైతే అటవీ రక్షణలో భాగంగా మన టేపు చెట్టును అది ఎక్కడున్నా అనుమతి లేకుండా ముట్టడానికి వీల్లేదు. అట్లాగే సేల్ దీక్ష తాటి కానీ ఈత కానీ అది ప్రైవేట్ ల్యాండ్లో ఉన్నా కానీ ఆ భూస్వామి ఏదైతుందో కేవలం ఆ చెట్టు పన్నుకు మాత్రమే హక్కుదారుగా చెట్టుపై ఏ విధమైనటువంటి ఒక హక్కు కలిగి లేకుండా దాన్ని తొలగించడానికి హక్కు లేకుండా ప్రత్యేకమైనటువంటి ఒక ఆబ్కారి చట్టాన్ని రూపొందిస్తాయి. ఒకవేళ నిజంగానే ఆ విధమైన చట్టం అంటూ లేకుండా ఉంటే పక్షి నేను కూడా ఏ రైతు కూడా వాళ్ళ భూములలో తాడి చెట్టు ఈత చెట్టు అనేది కనుమరుగైపోతుంది. అంటే అంత పగడ్బందీగా చట్టాన్ని రూపొందించడంతో ఇలా గీతా కార్మికుల వృత్తికి ఒక విధమైనటువంటి ఒక రక్షణ కలిగించారు. కానీ క్రమేపీ గ్రామీణ ప్రాంతం ముఖ్యంగా కేవలం ఈ తాటి ఈత రసం పైనే ఆధారపడేటువంటి జనం ఏదైతుందో ఈ IMFL వాడక రావటం, ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్, అట్లాగే కంట్రీ మేడ్ లిక్కర్, దీంతో ఈ గీతా కార్మికుల ఉపాధికి ఒక విధంగా అవరోధం కలిగి ని చెప్పని కూడా చెప్పక తప్పని చెప్పాలి. ఇప్పుడు రానున్న ఏమైపోయిందంటే ప్రభుత్వం మద్యం అనేది ప్రభుత్వానికి ఒక ఆదాయ మార్గంగానే దాన్ని భావించడం జరుగుతుంది. మద్యం అనేది ప్రభుత్వానికి ఒక ఆదాయ మార్గంగా మాత్రమే భావించడంతో గీతా కార్మికులకు వృత్తికి విఘాతం కలుగుతుందని చెప్పక తప్పదని చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం కుటుంబ అరికట్టడానికి ఏదైతే ఉన్నదో కొంత పటిష్టమైన చర్యలు చేపట్టినప్పటికీ ఆ కుటుంబ అరికట్టడం అనేది ఏదైతే ఉందో కేవలం మద్యం విక్రయాలు పెంచుకోవడానికి మాత్రమే కుటుంబ అరికట్టబడ్డది అనేటువంటి ఒక భావన ప్రజలు నెలకొంటుంది. కుటుంబ అరికట్టడం ఏదైతే ఉందో మద్యం వినియోగాన్ని అరికట్టడానికి కూడా కాదు. కుటుంబ అరికట్టడం అనేది ప్రభుత్వ ఆమోదిత ఏదైతే మనం IMFL లిక్కర్గా భావిస్తామో దాని విక్రయాలు పెంచుకోవడానికి కొరకు మాత్రమే కుటుంబ అరికట్టబడుతుంది అనేటువంటి ఒక భావన సర్వత్రా ప్రజలు గ్రామాన బెల్ట్ షాపులు నెలకొల్పబడటం, చీప్ లిక్కర్ ఏదైతే ఉందో ప్రవేశింపబడుతుంది అని ఎప్పుడైతే గీతా కార్మికులు ఆందోళన చేసిండ్రో మేము దాన్ని నిలువరింపజేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే పేర్కొంది. ప్రకటనలకు పొంతన లేకుండా ఇప్పుడు చీప్ లిక్కర్ ఏదైతే ఉందో మార్కెట్ లో ప్రవేశింపాలి. 60 రూపాయలకు ఏదైతే ఉందో వాటర్ లభించే విధంగా చీప్ లిక్కర్ ఆల్రెడీ మార్కెట్ లో ప్రవేశింపబడింది. ప్రభుత్వం ఈ మధ్యాన్ని ఆదాయ మార్గంగా మాత్రమే చూడడంతో ఇలా గీతా కార్మికుల ఉపాధికి పూర్తిగా విఘాతం కలుగుతుంది. స్వయంగా ఆత్మహారి శాఖ మంత్రి పద్మారావు గారు ఉత్తరగాం విలేజ్ సందర్శించినప్పుడు అక్కడ గీతా కార్మికులందరూ కూడా ఈ బెల్ట్ షాపులను నిలువరింప చేయాలి, బెల్ట్ షాపుల విస్తరణతో ఏదైతే ఉన్నదో గీతా కార్మికుల ఉపాధికి విఘాతం కలుగుతుందని చెప్పని విజ్ఞప్తి చేసినప్పుడు అప్పుడు పద్మారావు గారు అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేయలేదు. సరే వారు వచ్చిండు పోయిండు 4 రోజులు గడిచి బెల్ట్ షాపులు మాత్రం ఏదైతే ఉందో యథావిధిగానే కొనసాగుతున్నాయి తప్ప ఎక్కడ కూడా బెల్ట్ షాపులు
నిలిపివేయబడ్డట్టు మాత్రం మనకు కనపడుతుంది. గీతా కార్మికులకు ఏదైతే ఉపాధికి విఘాతం కలుగుతుందో, అంటే వాళ్ళను కొంత అంటే వాళ్ళను ఆదుకుంటున్న ఒక భావన కలిగించడానికి వాళ్ళ చెట్ల రకం పన్ను రద్దు చేయడం జరుగుతుందని చెప్పి పేర్కొన్నారో, సరే సంతోషం ఇంత మట్టుకు ఏది ఎత్తుందో చెట్ల పన్ను రద్దు చేయడానికి మేము ఆహ్వానిస్తున్నాం. దాంతో రాష్ట్రం 16 కోట్ల రూపాయల ఆదాయాన్ని వాళ్ళ చెట్ల రకాల మీద ప్రభుత్వాన్ని ఒనుగురే ఆదాయం మొత్తం 16 కోట్లు. ఆ 16 కోట్ల రిలీఫ్ ఏదైతుందో వీళ్ళ గీతా కార్మికులు లభిస్తుంది. అంత మటుకు ఇది ఆహ్వానించేదక్క నిర్ణయం. కానీ బెల్ట్ షాపులను నిలువరింప చేయగలిగినప్పుడు మాత్రమే మనం ఆశించిన ఫలితాలను పొందగలుగుతాము. గీతా కార్మికుల ఉపాధికి ఏదైతుందో మనం అండగా నిలిచినటువంటి వాళ్ళ మొత్తం అనేటువంటి ఒక భావన ప్రభుత్వం ఆ విధమైనటువంటి చర్యలు చేపట్టాలి. దీనితో ఏదైతుందో ఈ మధ్య ప్రభుత్వం ఒక ఉత్తర్వులు జారీ చేసింది. ఏంటి, ఎవరైనా గీతా కార్మికుడు వృత్తిలో ప్రమాదానికి గురైనట్టయితే అంతవరకు అమలున్న 2 లక్షలను 5 లక్షల రూపాయలు పెంచేది. శాశ్వత అంగవైకల్యం పొందిన కానీ ఆ 5 లక్షల రూపాయలు లభించాయి. 17/7/2007 డేట్కి వచ్చింది. 14/7/2017 ఆశ్చర్యకరం ఏంటంటే నిజంగా ఈ ఉత్తర్వులు జారీ చేసే అధికారులైనా దీన్ని గమనించాలి. అదేంటంటే 50 సంవత్సరాలు నిండిన వాడికి ఆసర పెన్షన్ లభించే అవకాశం ఉంది. ఏ గీతా కార్మికుడైతే వృత్తిలో కొనసాగుతాడో అప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండగానే 50 సంవత్సరాలు నిండినటువంటి ఒక గీతా కార్మికుడికి ఆసరా పెన్షన్ అంటే అప్పుడు దాన్ని ఏదైతుందో గీతా కార్మికుడు. ఇప్పుడు ఈ జీవో ఏముంది అంటే ఆసరా పెన్షన్ ఎవరికైతే లభిస్తుందో వాడు ఈ ఎక్స్గ్రేషియాకు అర్హుడు కాదని పెట్టు. ది ట్యాపర్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ కవర్డ్ అండర్ ఆసరా పెన్షన్ స్కీమ్. అంటే 50 సంవత్సరాలు నిండినటువంటి గీతా కార్మికుడు ఎవరైనా ప్రమాదం బారిన పడి శాశ్వత అంగవైకల్యం పొందినా లేకుంటే మరణాన్ని దారి తీసినా కానీ మరి తెలిసినటువంటి ఉత్తర్వు జారీ చేస్తా అని చెప్పి నేనైతే భావించలేను. తెలిసినటువంటి ఉత్తర్వు జారీ చేసిన చెప్పి నేను భావించలేను. ఏమైపోయింది, ఈ ఉత్తర్వులు వచ్చి దాదాపు 6 మాసాలు గడిచిపోయింది. జూలై 17 వచ్చింది. దీంతో ఏమైపోయిందంటే 50 సంవత్సరాలు దాటినోడు చెట్టు మిగిలిన పడేవారు కల్లా వాడు ఏ విధమైనటువంటి ఒక సహాయం పొందలేకపోతుంది. దీన్ని సరిచేయాలి అనేది ఇప్పుడు ఒక డిమాండ్ పెడుతున్నాయి. ఇవాళ గీతా కార్మికులతో పాటుగా మత్స్య కార్మికులు కూడా, ఇలా గంగపుత్రులే కానీ ముత్యరాజులే కానీ మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలను కూడా వేలం పద్ధతి రద్దు చేసి స్థానిక సంస్థలకు ఉన్నటువంటి అధికారాలను నియంత్రించి ఆ గ్రామ పరిధిలో ఉన్నటువంటి మత్స్య పారిశ్రామిక సహకార సంఘానికి మాత్రమే ఆ చెరువు కుంటం ఇచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడంతో గీతా కార్మికులే కానీ మత్స్య పరిశ్రమపై ఆధారపడ్డటువంటి గంగపుత్రులు ముత్యరాజులు కానీ చెప్పారు. వృత్తి అనేది వాళ్ళకు ఒక ఆత్మవిశ్వాసాన్ని కలిగి వాళ్ళు చివరికి జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి ఒక ధర్మ సముద్రం దాన్ని మేము మంచినీటి కొరకు వాడుతుంటాం. అయినప్పటికీ కూడా ధర్మ సముద్రంలో చేపలు పెంచుకోవడానికి కొరకు జగిత్యాల మత్స్య పారిశ్రామిక సహకార సంఘానికి ఇచ్చే విధంగా ఉత్తర్వులు అమలు చేయబడడం జరుగుతుంది. చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు వారి ఎట్లున్నాగా చెప్పండి. ఇంత అంటే వృత్తులకు ఏ విధమైనటువంటి ఒక అవకాశాలు ప్రోత్సహించాలి అని ఆనాటి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుందో చెప్పండి. ఇవాళ మత్స్య పరిశ్రమ అనేది ఏ విధంగా గీతా కార్మికులు బెల్ట్ షాపులతో ఉపాధికి విఘాతం కలుగుతుందో, మత్స్య పరిశ్రమ కూడా చెరువులో కుంటల్లో నీరు చేరుకోక ఇటు రైతాంగం ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నదో, మత్స్య పరిశ్రమ కూడా పూర్తిగా ఇలా ప్రభుత్వం ఏదైతుందో మీ చేప విత్తనం ఇస్తున్నాం అని చెప్పని చెప్పుకుంటుంటే అసలు చేప విత్తనం పంపిణీకి చెరువులలో నీరు లేదు అని చెప్పని వాళ్ళు 50% చేప విత్తనం కూడా పంపిణీ చేయలేకపోయింది. చెరువులు కుంటల్లో నీరు లేదని 50% చెరువులలో కూడా చేప విత్తనం పంపిణీ చేయలేదు. ఎక్కడైతే చేప విత్తనం పంపిణీ చేయబడ్డదో అక్కడ ఆక్సిజన్ కొరతతో ఆ ఉన్న చేపలు కూడా ఏదైతుందో మృత్యువాత పడ్డాయి చెప్పండి. వాళ్ళు ఏదైతే గొర్రెల పెంపకంపై ఆధారపడి ఇంతవరకు కేవలం ప్రచార ఆర్భాటాలకే పరిమితం కావడంతో ఇలా పంపిణీ చేయబడ్డటువంటి యొక్క గొర్రెలలో 50% కూడా లేవు అని చెప్పారంటే గొర్రెల పంపిణీలోనే ఒక 25% గొర్రెలు మృత్యువాత పడి వాటికి కావాల్సినట్టు ఒక వైద్య సదుపాయానికి సంబంధించే కానీ ఇవాళ ఈ అనావృష్టి కరువుతో ఏదైతుందో ఇవాళ పశుసంవర్ధక శాఖ వాళ్ళు ఎప్పుడు విత్తనాలు ఇస్తామని చెప్పారు. మరి ఆ విత్తనం ఎప్పుడు పెట్టాలి, అది ఎప్పుడు మొలిగెత్తాలి, అది ఎప్పుడు
పశు ప్రాసంగా తీర్చిదిద్దబడాలి. ముందస్తు ప్రణాళిక లేకుండా అని చెప్పండి. ఇవాళ ఏ విధమైన ప్రణాళిక లేక ఏదైతున్నదో ఇవాళ పాపం వాళ్ళు చూస్తే ఒక్క గోసాలు కాదు వాడు అమ్ముకుందాం అంటే అమ్ముకోవద్దని చెప్పంటారు. నీటి సదుపాయం లేదు. ఇవాళ ఒకవైపు ఏదైతుందో కుల వృత్తులకు మనం ఆశించినటువంటి ఒక ఫలితాలు పొందలేకపోవటమే కాక ఇప్పుడు మత్స్య పరిశ్రమ చెప్పిన ఊర్ల పెంపకానికి చెందిన గీత కార్మికులు చెప్పిన అంటే ప్రభుత్వ పరంగా సహాయం పొందగలిగేటటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రధాన కుల వృత్తుల గురించి పేర్కొంది. వాస్తవంగా ఆనాడు ఏదైతే ఉందో ఈ కుల వృత్తులను ప్రోత్సహించడానికి కొరకు ఏదైతే ఉందో మధ్య దళారీ వ్యవస్థను పూర్తిగా తొలగింప చేసి తేలం పద్ధతిని రద్దు చేసి స్థానిక సంస్థల అధికారాలను కూడా నిలువరింప చేసి వాళ్ళకు బాసలుగా నిలవడం జరిగిందని చెప్పారు. మనం దానికి ప్రత్యామ్నాయంగా సహాయం ఏ విధంగా చేయాలని ఆలోచించే అవకాశం ఉంటుందని చెప్పని కూడా నేను స్వయంగా విజ్ఞప్తి సందుకొస్తుంటానే. సామాజిక అధ్యయనం పూర్తి స్థాయిలో నిలిపేసి అంటే ప్రభుత్వం ఎనుగడిగేసి ప్రభుత్వం ఎందుకు వెనుగడిగి సామాజిక అధ్యయనం చేయడం జరుగుతుందని చెప్పి పేర్కొని వీరికి ఎందుకు దాన్ని ముందుకు పోలేకపోయింది అంటే దాన్ని బట్టే తెలుస్తుంది కదా ఇందులో లోపాలు ఉన్నాయి కార్యక్రమం అమల్లో ఏదైతున్నదో వైఫల్యాలు పైకి వస్తాయని చెప్పాను. అట్లాగే బడ్జెట్ నిధులు మళ్ళొక 1000 కోట్లు అని చెప్పారండి ఎంబీసీ. ఇప్పుడు గత 1000 ఈ 1000 వాస్తవంగా జనాభా ప్రాతిపదికన వెచ్చిస్తామని చెప్పని భావించినప్పుడు కనీసం ఒక 10,000 కోట్లన్నా బలహీన వర్గాల స్వయం ఉపాధి కొరకు వెచ్చించాల్సిన ఒక బాధ్యత ఉంది. ఒక 10,000 కోట్లైనా ఇవాళ బలహీన వర్గాల సంక్షేమం కొరకు వెచ్చించాల్సిన ఒక బాధ్యత. ఈ చివరి సంవత్సరంలోనైనా ఆ 10,000 కోట్లు ఏదైతే స్వయం ఉపాధి రంగాన వెచ్చించి బలహీన వర్గాలకు అండగా నిలవాలని చెప్పని బీజేపీ